సినిమా అంటే మీరు వెండితెర గురించే ఆలోచిస్తున్నారు అది కుదరదని కాదు కానీ ఎవరు వెళ్ళి దాన్ని చూస్తారన్నది ప్రశ్నే అది కమర్షియల్గా సక్సెస్ అవ్వాలి కమర్షియల్గా సక్సెస్ అంటే చాలామంది దాన్ని చూశారని ఓసారి ఇలా జరిగింది బహుశా తొమ్మిది పది సంవత్సరాల క్రితం అనుకుంటా నేను అమెరికాలో ఉన్నాను ఎవరితోనో మాట్లాడుతూ ఆయన ఇంటర్నెట్ విషయాల్లో నిపుణుడు నేను ఎప్పుడు నెట్ మీదకు వెళ్ళి ఇది అది చూడను నాకంత సమయం కుదరదు అందుకని ఆయన్ని అందరూ ఏం చేస్తున్నారు అసలు ప్రతి ఒక్కరూ స్క్రీన్లోనే ఉంటారు ఇంతకీ ఏం చూస్తుంటారు అని అడిగాను ఆయన ఎంతో సామాన్యంగా చాలా సామాన్యంగా సద్గురు డేటాలో డెబ్బై శాతం ఉన్నది పోర్నోగ్రఫీ అన్నాడు నేను ఏమిటి అన్నాను అతను అవును అన్నాడు ఇలాంటి చెత్త నేను నమ్మదలుచుకోలేదు డెబ్బై శాతం పోర్నోగ్రఫీ ఏమిటి అలా కుదరదు అని నేను మరికొందరిని కనుక్కున్నా వాళ్ళు కూడా అవును ఇది అరవై ఐదు నుంచి డెబ్బై శాతం ఉండొచ్చు అన్నారు ఇంకా దేనికి వాడుతున్నారు అంటే డ్రగ్స్ అమ్మకానికి మారణాయుధాలు అమ్మడానికి ఎన్నో రకాలు అన్నారు అన్నిటికీ మించి నాకు ఏది చాలా బాధ కలిగించిందంటే వన్ పాయింట్ మిలియన్ చిల్డ్రన్ బిలో ఫిఫ్టీన్ అందులోనూ పదిహేను సంవత్సరాల్లో పిల్లలే అమ్మబడుతున్నారు మన పిల్లల్ని మనం అమ్ముకుంటున్నామంటే మానవత్వానికి అది ఇంకా దిగదారడానికి ఏమీ లేదు అవునా మన పిల్లల్ని ఎలాగైనా వాడేసుకోవడానికి మనం అమ్ముతున్నామంటే ఇంతకంటే అధోగతి మరొకటి ఉంటుందా అంతకంటే దిగజారలేం కదా అప్పుడే నేను నిర్ణయించుకున్నాను నేను ఇంటర్నెట్ మీదకు రావాలని గత పది సంవత్సరాలుగా మేము ఓ క్యాంపెయిన్ నడుపుతున్నాం పైన కూర్చున్న వారిలో చాలా మందికి ఇది జరిగి మీరు పోర్నోగ్రఫీ చూస్తున్నా సరే మధ్యలో సద్గురు వస్తారు నేను దీన్ని సంతోషంగానే చెప్తున్నా ఇలాంటి సాంకేతికత మనకు లభ్యమవుతున్నప్పుడు మనం చేయాల్సిన పనులు ఇలాంటివా ఈ భూమి మీద ఎందరో గొప్ప వ్యక్తులొచ్చారు కాని వారు వచ్చినప్పుడు వాళ్లు మాట్లాడితే కనీసం పది మందికి కూడా వినబడలేదు మొదటిసారిగా ఈ రోజున మీరు ఇక్కడ కూర్చుని ప్రపంచానికంతా వినిపించేలా మాట్లాడొచ్చు ఇలాంటి సాధనం మన చేతిలో ఉన్నప్పుడు మానవాళ్ళని మనం ఇప్పుడు పరిణితి చెందించకపోతే మనకు అసలు ఆ ఉద్దేశ్యమే లేనట్టు అర్థం అవునా మీ ప్రశ్న సందర్భోచితమే కానీ మన సహజనటుడు ఆధ్యాత్మికం మీద ఒక సినిమా తీస్తారా బయోపిక్ సద్గురు సినిమాలో ఉన్న మనకి ఉన్న ప్రతి మాధ్యమం ద్వారా ఆధ్యాత్మికత మాత్రమే కాదు మనకున్న ప్రతి మాధ్యమాన్ని మానవ పరిణామానికే ఉపయోగించాలి ఎందుకంటే ఈ భూమి మీద ప్రస్తుతం మనకున్న సమస్య అదొక్కటే మనుషులు మరి ఏ సమస్య లేదు అవునా ఉన్న సమస్య దొక్కటే కమ్యూనికేషన్ ఇంత గొప్పగా ఉన్నప్పుడు ఈ రోజు ఉన్న టెక్నాలజీతో ప్రతి ఒక్కరిని చేరుకోవచ్చు వారు ప్రపంచంలో ఏ మూలనున్నా సరే చేరుకోవచ్చు ఇలాంటి అవకాశం ఇప్పుడుంది ఇది మానవాళ్ళి పరిణితి చెందాల్సిన సమయం